అందరికీ నమస్కారం. టుడే రాశిఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతి రోజు మీ రాశిఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ దగ్గర డబ్బులు లేవు, మీరు చాలా పేదవారని మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళంతా కూడా ఈ రోజు మీ అభివృద్ధి మరి ఉన్నత పదవులు చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు వస్తారు. వారు వచ్చినా కూడా మీరు మాత్రమే మీ దృష్టిని కేవలం మీ అభివృద్ధి పైననే కొనసాగిస్తూ ఉండాలి. మీరు విజయవంతులు అవుతారు. మనసులో ఉన్న ఆవేదనలన్నీ కూడా తొలగించబడడం సాధ్యమవుతుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. ఈ రోజు రాశి వారు మాత్రం ప్రతిదీ కూడా జాగ్రత్తగా కొనసాగించాలి. ప్రజలతో అనవసర విషయాల్లో చిక్కుకోకుండా ఉండాలి. స్నేహితుల సలహాలతోటి పనులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక ఈరోజు రాశివారు మాత్రం అదృష్టం మద్దతు వారికి పూర్తిగా లభిస్తుంది. డబ్బు మెరుగ్గా చేతికి అందుతుంది. జీవిత భాగస్వామి నుండి కూడా మద్దతు అనేది పొందగలుగుతారు. కోర్టు కేసులో కూడా విజయం అనేది సాధించటం జరుగుతుంది. మరియు ఈరోజు ఈ రాశివారు మాత్రము ఎక్కువగా మరి కమ్యూనికేషన్ పెంచుకునేటటువంటి ప్రయత్నాలు చేయటం వల్ల మెరుగైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు. కుటుంబ విషయాలపై ఆసక్తి అనేది పెరిగిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వండి. సోమరితనం విడిచిపెట్టండి. వృధా చేసిన చర్చలను నివారించండి. సంకోచం అధిగమించబడుతుంది. పని పరిస్థితులు అవలంబిస్తారు. వేగంగా పనులు చేస్తారు. ఇక కొన్ని పనులైతే నిలిపివేయడం అనేది జరుగుతుంది. అది నిలిపివేయడం అనేది మంచిగా జరిగిందని మీరు తర్వాత గుర్తిస్తారు. ఇక కెరీర్ రంగంలో పరిస్థితి అయితే మెరుగ్గా తయారవుతుంది. కృషి యొక్క ఫలం సాధించడం సాధ్యమవుతుంది. మరియు ఈరోజు ఖర్చులను మాత్రం నియంత్రించుకోవాలి. పరిస్థితులు మెరుగుదల రావడం సంభవమవుతుంది. గౌరవం మరింత పెరిగిపోతుంది. ఇక ప్రజల ఆర్థిక పరిస్థితి అయితే బాగా నిర్వహించడం అనేది సాధ్యమవుతుంది. ఆకస్మికంగా డబ్బు మీకు చేతికి అందుతుంది. ఇంతకు ముందు చేసినటువంటి మరి ఒక పని వల్ల ఈరోజు మీరు బహుమతిని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి యొక్క సంక్షోభం నుండి మీరు ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మాదక ద్రవ్యాల వ్యసనం అనేది తీసుకునేటటువంటి వ్యక్తులకైతే ఈరోజు వాటికి మరి దూరంగా ఉండాలి. అటువంటి నెగిటివిటీ ఉన్నటువంటి వ్యక్తుల దరిచేరకుండా ఉండండి ఈరోజు. లేకపోతే మాత్రమే మీకు నష్టం హాని కలుగుతుంది. కొంతమంది అసూయ కారణంగా మీ పనులు చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరియు మీ పేరును కూడా చెడగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాబట్టి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఈరోజు ఆచి తూచి అడుగు పెట్టవలసినటువంటి రోజు. ఈరోజు మహిళలు కొంతమంది అయితే వస్తువులను దానం చేసి మరి పుణ్యం సంపాదించుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు. దానివల్ల చాలా మెరుగుదల అనేది సంభవం అవుతుంది. అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి. తీవ్ర ఈ రోజు మీ ప్రేమైనటువంటి వారిలో సంబంధంలో ఉన్నటువంటి మరి ఆటంకాలను తొలగించుకోవాలి, అడ్డంకులను తొలగించుకోవాలనే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తారు కొంతమంది. ఈరోజు మరి ఈరోజు రాశి వారు మాత్రం చూసినట్లయితే అంతర్గత శక్తుల నుండి మంచి పరిష్కారాలను కూడా కనుగొనవచ్చు. విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. ప్రేక్షకులు ఎక్కువగా మరి ఈరోజు మిమ్మల్ని మీ వైపు చాలా మంది ఆకర్షితులు అవుతారు. ఎక్కువగా చూసినట్లయితే గనక మీ వైపు ఎక్కువగా ఆకర్షితులు అవడం అనేది సంభవం అవుతుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రము విందు వినోదాలకు హాజరైనట్లయితే గనక చాలా మంది మీ వైపు ఆకర్షితులు అవుతారు. ఇక చాలా మంది కూడా మీకు మరి చక్కని ప్రేమను అందించే విధంగా మాట్లాడతారు. మృదువైన పద్ధతిలో సంభాషణ కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. బంధువుల నుండి కూడా మంచి సంబంధాలు అనేవి మరి సాధ్యమవుతుంది ఈ రాశి వారికి. ఈరోజు రాశివారు మాత్రం బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. వివాదాస్పదంగా ఉండేటటువంటి ప్రదేశంలో మాత్రం ఉండకూడదు. మరి కోపాన్ని మాత్రం నియంత్రించుకోవాలి. ఇక ఏదైనా సరే పని ప్రారంభించినట్లయితే అది పూర్తయ్యే వరకు ఆ దాని వెంటనే ఉండి పూర్తి చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. విద్యారంగంలో విజయం ఖచ్చితంగా విద్యార్థులు సాధిస్తారు. పోటీ పరీక్షలకు హాజరైనట్లయితే గనక ఖచ్చితంగా విజయం అనేది సాధించటం సాధ్యమవుతుంది. ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వారు మరి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారైతే మరి మంచి ఉద్యోగం కూడా సాధించగలుగుతారు. అన్న ఆటంకాలు కూడా తొలగించబడతాయి. మరియు చక్కని పరిస్థితులు కూడా మెరుగుదల రావడం కూడా సంభవమవుతుంది. ఈరోజు మరి దైవ బలము ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఆశీస్సులు ఎక్కువగా ఉంటాయి. పెద్దల ఆశీస్సులు చేసినటువంటి పుణ్యకార్యాల వలన ఈరోజు ఈ రాశి వారికి అయితే పట్టిందల్లా బంగారం అవుతుంది. అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది. లక్కీ సంఖ్య 31 మరియు లక్కీ అయితే ద్రాక్ష. ఇక పరిహారంలో ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకుని నరసింహస్వామి స్తోత్రాలు పఠించటం వలన గనక శుభప్రదమైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.